నమస్తే, వెల్కమ్ టు చెన్నై న్యూస్. నేను విద్యా. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాచేపల్లిలో రెచ్చిపోయిన మున్సిపల్ చైర్మన్ కుటుంబీకులు, టీడీపీ నాయకుడి ఇంటిపై కర్రలతో దాడి, ఫర్నిచర్ ధ్వంసం. తెలంగాణలో సర్కారీ కొలువులకు ప్రారంభమైన దరఖాస్తులు, గ్రూప్ 1 పోస్టులకు ఈ నెలాఖరు వరకు అప్లికేషన్ల స్వీకరణ. ఇవాళ ఓయూజేఎస్సీ పిటిషన్పై హైకోర్టులో విచారణ, వర్సిటీలో రాహుల్ సభకు అనుమతి ఇవ్వాలని దాఖలు. యూపీ ముజఫర్నగర్లో భారీగా హెరాయిన్ పట్టివేత, అంతర్జాతీయ మార్కెట్లో 1300 కోట్ల విలువ ఉంటుందని అంచనా. భారత్ శాంతి శ్రేయస్సుకు యూరప్ సహకారమే కీలకం, జర్మనీ డెన్మార్క్ ప్యారిస్ అగ్రనేతలతో భేటీ కానున్న ప్రధాని మోదీ.